నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కాస్త బయటపడుతున్న పరిస్థితి. కృష్ణా జిల్లాలో విజయవాడలో అయితే ఇంకా అనేక కాలనీలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నాయి. అలాగే ఖమ్మం జిల్లా మున్నేరు ప్రభావంతో ఖమ్మం నగరంలో కూడా భారీగా వరద నీరు చేరింది, ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఆక్రమణల కారణంగానే పెద్ద ఎత్తున వరద నీరు ఎటుపోవాలో అర్థం కాకుండా జనావాసాలపై పడ్డదని విమర్శిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఖమ్మంలో ఇవాళ వచ్చిన పరిస్థితికి ఆక్రమణలే కారణం అని చెప్పి మాట్లాడారు. ముఖ్యంగా మున్నేరుకి సంబంధించి తీవ్రంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వాగులు, చెరువులు వీటన్నింటినీ కబ్జా చేయటం వల్లనే వరద నీరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మున్నేరు, బుడమేరులు కూడా రెండు కూడా కృష్ణలో కలవాల్సినటువంటివి, అనేక చోట్ల ఆక్రమణల కారణంగా అవి కూడా జనావాసాల మీద పడ్డాయని విమర్శిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్లో చేపట్టలాంటి హైడ్రా లాంటి ప్రయోగం ఏదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా చేపట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే గురుమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే నారాయణమూర్తి గారు, వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గురుమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. గురుమూర్తి గారు నమస్తే. గురుమూర్తి గారు థ్యాంక్ యూ. గురుమూర్తి గారు, ఇవాళే నేను అంటే మనకి సరే విజయవాడలో పరిస్థితి చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ ఇదేదో సడన్ గా ఇవాళ వచ్చినటువంటి సమస్య కాదు. కొంత ఆక్రమణలు జరిగినాయి. ఈ ముఖ్యంగా ఈ బుడమేరుకి సంబంధించి ఎప్పటి నుంచో చెప్తారు విజయవాడలో బుడమేరు వాగు చాలా ప్రమాదకరం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని. ఆ ఆక్రమణలు జరిగినాయి అన్న మాట వినపడతా ఉంది. ఇది ఒకటే కాదు గురుమూర్తి గారు, చాలా చోట్ల మనం పెద్ద దృష్టి పెట్టట్లేదు. పాలకులు, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఈ చెరువులు, నాలాలు, వాగులు, ఆంధ్రాలో అయితే ఎక్కువ వాగులు మెయిన్, ఈ వాగులు చాలా చోట్ల కబ్జా అయిపోయి ఓ 200 అడుగులు 300 అడుగులు ఉండాల్సిన వాగు 20 అడుగులకు 30 అడుగులకు రేట్లు పెరుగుతున్నాయి. భూముల రేట్లు, కబ్జాలు జరుగుతున్నాయి. అది పార్టీలకు అతీతంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది పార్టీల లాగా ఎక్కువ చేస్తుండొచ్చు. వీటి మీద ఏదైనా ప్రత్యేకమైన దృష్టి పెడతారా? అలాగే వాళ్ళ విజయవాడలో వచ్చిన పరిస్థితికి వరద ఎక్కువ రావటం ఒకటే కారణం కాకుండా కబ్జాలు, ఆక్రమణల కారణంగా కూడా పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని అంటా ఉన్నారు. జనావాసాలు మునటానికి ఏం చెప్తారు? ఈ మాట నేను అట్లా పయ్యవరం కేశవ గారి ప్రకటన చూశాను నేను. శ్రీనివాసరావు గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, హెచ్ఎంటీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పండి సార్. మరి మీరు చూశారు ప్రకృతి, మరి ముఖ్యంగా కృష్ణమ్మ తల్లి మరి వరద బీభత్సంలో ఏ విధంగా విజయవాడ నగరం కావచ్చు, మాది కూడా తోటలూరు మండలం, 8 లంక గ్రామాలు అండి మాకు కూడా. నేను కూడా ఇప్పుడు లంక గ్రామాల్లో ఆ క్యాంపుల నుంచే ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా అనేక సంవత్సరాలుగా కృష్ణా నది దిగువ ప్రాంతం ఉండటం వల్ల వరదల మీద మాకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే 98లో నేను అప్పుడు బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా 9,32,000 క్యూసెక్ వాటర్ వచ్చింది. తర్వాత 2009 వచ్చేపాటికి 10,94,442 రావటం జరిగింది క్యూసెక్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 11,40,000 12 లక్షల మధ్యలో మొత్తానికి నడిచింది. కానీ విజయవాడ నగరం మీద వాటర్ పట్టడం అనేది ఇదే మొదటిసారి. అవును, ఈ స్థాయిలో ఈ స్థాయిలో బుడమేరు నుంచి కొల్లేరు వెళ్ళాల్సినటువంటి వాటర్ ఎస్ విజయవాడ నగరంలో దిగి విజయవాడ నగరం మీద పడింది ఈ రోజున. అవును, మేము ఒకసారి మీరు గతంలో ఏదైతే బుడమేరు ఉందో తెలుగుదేశం ఆయంలో 36,000 క్యూసెక్లు వాటర్ వెళ్లే విధంగా ఆ రోజున మేము వెడల్పు చేసాం తెలుగుదేశం ఆయంలో. కానీ దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాలు అంతేకాదు, గతంలో సాగునీటి సంఘాల ద్వారా డ్రైనేజెస్ కానీ పంట కాలువలు కానీ కాలువలు కానీ ఆధునీకరించాం, పూడికలు తీసాం, గొర్రపు డెక్క తీస్తాం, మొత్తం కూడా సాగునీటి సంఘాలు పెద్ద ఎత్తున ఒక యుద్ధం చేసినట్టుగా సాగునీటి రంగం మీద చేసి రైతాంగానికి ఎన్నుదన్నుగా ఆ రోజున సాగునీటి సంఘాలు ఉన్నాయి.
గత 5 సంవత్సరాల్లో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 68,293 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి ఖర్చు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం 22,106 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అదేవిధంగా బుడమేరుని 5 సంవత్సరాల్లో పట్టించుకోకపోగా ప్రధానంగా ఈ ఏదైతే ఈ సింగనగరం ప్రాంతంలో బుడమేరు ప్రక్కన ఆక్రమించి కూడా లేవట్లేసినటువంటి పరిస్థితి ఉందండి. నా చర్చ కాదు కాదు గురుమూర్తి గారు, ప్రధానంగా నా చర్చ సరే ఎవరెంత ఖర్చు పెట్టారు ఆధునీకరించారు అన్న దానికంటే ఈ కబ్జాలు ఇప్పుడు మీరు బుడమేరుకు మీరు చెప్తున్నారు. గత 5 ఏళ్లలో అనేక మీ టీవీలతో మీ HMTVతో సహా అనేక టీవీల్లో కూడా ఈ బుడమేరుని ఆక్రమిస్తా ఉన్నారు, బుడమేరుని లేవట్లేస్తున్నారని చెప్పి నా దగ్గర ఉంది ఫోన్లో కూడా, బుడమేరుని లేవట్లేస్తున్నారని చెప్పి బీభత్సంగా గొంతెత్తి అనేక రకాలుగా ప్రచార మధ్యాహ్నం వచ్చింది. కానీ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు దాని మీద మెయింటెనెన్స్ లేదు, ఆక్రమించుకోవటం వల్ల బుడమేరు అనేది కుల్చించుకుపోయి ఎగ్జాక్ట్లీ దానివల్ల ఈ రోజున మరి అనూహ్యంగా విజయవాడ నగరం మీద పడిపోయి ఈ కట్టలు తెగిపోయి విజయవాడ నగరం మునిగిపోవటానికి ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల, దాన్ని మెయింటైన్ చేయకపోవటం వల్ల, ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమణ చేయటం వల్ల ఈ రోజు ఈ దుస్తి. కాదు గురుమూర్తి గారు, నా పాయింట్ అదే, అది ఎవరన్నా చేయనండి ఎప్పుడన్నా చేయ, ఒక బుడమేరే కాదు మీకు అనేక చోట్ల మొత్తం ఆంధ్ర అంతా మీకు శ్రీకాకుళం నుంచి ఎక్కడ దాకా పోయినా కూడా ఈ వాగులు అన్నది చాలా ప్రధానమైనటువంటిది. నదులు వాటి దారిని అయిపోతా ఉంటాయి వాగులు. శ్రీనివాసరావు చెప్పండి. శ్రీనివాసరావు గారు, ఒకప్పుడు కేఈబీ కెనాల్స్ ఏమంటే కొన్ని వేల మంది కృష్ణా నది కరకట్ట అంటే కొన్ని వేల మంది ఆ కృష్ణా నది దగ్గర ఉంటే వాళ్ళందరం కూడా తీసేసి అక్కడ కొత్తగా కాలనీ కట్టించి జేఎన్ఎంఆర్ కానీ కాలనీ కట్టించి అక్కడ ప్రజలందరం కూడా కట్టల మీద వాళ్ళని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఈ విజయవాడ నగరం ఉన్న కట్టలన్నింటినీ కూడా క్లీన్ చేశారు. ఇవాళ మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపురించినాయి. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, మరి మీరు ఇందాకే మీరు చెప్పారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలు కష్టపడి ఆ విజయవాడ నగరం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మేము గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా ఆ విజయవాడ నగరంలో ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవాళ ఒకటే, రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఎంత వారుండా సరే ఎవరున్నా సరే కరకట్టలు అంటే గానీ మీరు చెప్తున్నారు కానీ గురుమూర్తి గారు, ఈ ఇప్పుడు ఏకంగా కృష్ణానది విజయవాడ అనుకోనే ఇప్పుడు మంత్రి గారి ఆశ్రమం మునిగిపోయింది, ఆ చుట్టుపక్కల అనేక కట్టడాలు ఇదేదో ఆ గత 5 ఏళ్లలో కట్టి కాదు అంతకు ముందు నుంచి ఉన్న అనేక కట్టడాలు కూడా FTLలో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయి, నదులకు సంబంధించి చెరువులకు సంబంధించి అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అవేవి కూడా మునుగుతూ ఉన్నాయి, దానివల్ల ఏమవుతుందంటే అక్కడ సింక్ అయిపోయి బ్యారేజ్ మీద ఎక్కువ లోడ్ పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీటిని ఏదన్నా అంటే ఇది ఒక్కటేని కాదు నేను అంటుంది, ఇప్పుడు గతంలో ఎవరేం చేశారు పక్కకు పెడితే ఒక సీరియస్ ఎఫర్ట్ నదులు చెరువులు నాలాలు వీటి కబ్జాల మీద భవిష్యత్తులో ఇలాంటి మనకి ఇంకా వరదలు పెరుగుతాయి అన్నారు గురుమూర్తి గారు. వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి, సడన్ గా పెద్ద పెద్ద ఇప్పుడు 40 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు ఇంకా 60-50 సెంటీమీటర్లు కూడా వర్షాలు పడతాయి అంటూ ఉన్నారు. ఆ దిశగా ఏమన్నా ఆలోచన ఉందా తెలుగుదేశం ప్రభుత్వానికి? సార్ ఖచ్చితంగా శ్రీనివాసరావు గారు, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే చేస్తాం కాదు, గతంలో కూడా చేసిన చరిత్ర మాదే. కాలువ కట్టలు కానీ చెరువులు కానీ ఆక్రమించుకున్నా చేసిన చరిత్ర మాదే. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ NDA ప్రభుత్వంలో చేస్తాం. ఇంకొక విషయం కూడా మీకు ప్రస్తావిస్తున్నానండి, ఇంకొక విషయం అండి, ఇంకొక విషయం ఏదైతే గతంలో దాదాపుగా ఏదైతే స్మార్ట్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ అయినా ఒకటి చేసామండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం విజయవాడ సిటీలో. దాన్ని మేము మా హయాంలో జరుగుతున్న దాన్ని 50% పూర్తి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూతేశారు. ఇవాళ విజయవాడ నగరంలో డ్రైన్ సిస్టమ్ లేకపోవడానికి ప్రధానంగా వైసీపీ కారణం కాదని చెప్పి ఓకే ఒకసారి వాళ్ళు కనుక ఆ డ్రైనేజ్ పూర్తి చేసి ఉంటే మీరు అనేది ఓకే అంతే కదండి, మేము చేసిన దాన్ని పూర్తి చేయకుండా ఏ పనిని కూడా అట్లాగే మధ్యలో వదిలేసేసారు కదా. గురుమూర్తి గారు, ఇక్కడ రెండు విషయాలు సరే, ప్రభుత్వాలు ఏమైనా రాజకీయంగా విమర్శలు ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో వాళ్ళకి అందిన ఇది 4 రోజుల హడావిడి సరే, ప్రాణాలు పోయిన వాళ్ళు ప్రాణాలు ఎలాగో మనం తేలాం, బట్ లాంగ్ టర్మ్ లో ఆంధ్రప్రదేశ్లో ఒక బుడమేరే కాదు అనేక ప్రాంతాల్లో వాగులు వంకలది, ఏ ఆ పాలకులు చేశారు ఈ పాలకులు చేశారు దాని రోజులు వెళ్ళట్లా
ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఈ నాలాలు, చెరువులు, నదులకు సంబంధించి ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, వీటిలో కబ్జాలు తెలంగాణలో అయితే ఒక సీరియస్ ఎఫర్ట్ ఇప్పుడు జరుగుతుంది పార్టీలకు అతీతంగా. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోకుండా అది జరగకపోతే ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో ఇవాళ దాదాపు 2-3 లక్షల మంది నీళ్లలో నానుతున్న పరిస్థితి. వీటికి ఓవర్కమ్ కావడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే బుడమేరు ఆక్రమణకు గురైందని అక్కడ నాయకులు మాట్లాడుతున్నారు, ఇక్కడ మున్నేరు ఆక్రమణకు గురైందని ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు నారాయణమూర్తి గారు? నమస్కారం అండి. చెప్పండి. ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా నేనేమంటానంటే ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్నాళ్ళైందండి? 7 నెలలు అవుతుంది. 7 నెలలు కూడా కాలేదు అంటే కాదు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారా చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి పొద్దున్న నీళ్ళు వచ్చేసి వీళ్ళు ఏం చేయలేకపోయారంటారా? ఏమైనా అర్థం బద్దం ఉందండి మాట్లాడేదానికి? నేనేమంటానంటే నేను తప్పు పట్టే కార్యక్రమం చేయట్లా. ఇప్పుడు ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ జోన్ లో ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దానికి ఒక ఫార్మాలిటీ ఉంటది. అంచెలంచెలుగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. మామూలు టైంలో ఇవ్వడమే చాలా కష్టం. వాళ్ళు వెళ్ళే ముందు 3 రోజుల ముందే చెక్ చేసుకుంటూ పోవాలి వాళ్ళు పోయి. ఎందుకంటే జడ్ప్లస్ లో ఉండి ఆయన వెళ్ళారు సార్. ఆయన సెక్యూరిటీ కూడా పక్కే పెడతారు. ఆయన వెళ్ళి నేను ఏమన్నానంటే ఆయన వెళ్ళి నీతో నడుస్తా ఉంటే 3 అంచెల సెక్యూరిటీ విచ్చుకుంటూ పోతా ఉంటే ప్రభుత్వ యాత్ర మొత్తం, అంటే నేను ఒక పాయింట్ ఇది మాట్లాడుతున్నా, మిగతాది కూడా నేను మాట్లాడతాను, మొత్తం ఆయన చుట్టూనే తిరగాలి కదా. ఏమి వేరే వాళ్ళు లేదు, ఎటు చూడడం కూడా. ఎందుకంటే వీబీఐ పైన సీఎం మించిన సెక్యూరిటీ ఇదెక్కడ సాధ్యం అండి? ఇవాళ టెక్నాలజీ అంటాడు, ఏఐ అంటాడు, ఇవన్నీ ఉండగా ఒక దగ్గర కూర్చొని వార్ రూమ్ ఏదో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీళ్ళలో దిగి నడుస్తున్నారు. మరి ఎందుకో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వెళ్ళారో చూసాం మనం. ఈయనేమో ఆకాశంలో చేతులు పుంటే వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేల మీద వెళ్ళారు, పరామర్శించి వెళ్ళారు, మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆయనకి సెక్యూరిటీ కాదు నారాయణమూర్తి గారు, ఆయనకి సెక్యూరిటీ ఉంటది. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఈ రాజకీయం లేదు కదా అంట. నేనేమో ప్రజల గురించి మాట్లాడాలంట. ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళాలి, ప్రజలకు ఏం కావాలో అది చేసే విధంగా ఆలోచన చేయడానికి వెళ్ళాలి. అవన్నీ వదిలేసి ఇది ఎక్కడ నా ప్రశ్న ఇవాళ నాయకులు పర్యటనకి వెళ్ళటం కరెక్టే కాదే కాదు, ఈ ఆక్రమణకు సంబంధించి మీరు చెప్పండి నా పాయింట్. నేను కాదంటు, నేను అన్నది రాత్రి బావుల్లో ఆయన వెళ్తున్నాడు, రాత్రి 2 గంటలు పడుతుంది, మంచిదే. తిరగడాన్ని తప్పు పట్టే కార్యక్రమం కాదు. ఆయన కష్టపడ్డం నేను తప్పు పట్ల, కష్టం సరిగా పడుతున్నారో లేదా అనేది కదా నేను. అది నా టాపిక్ కాదు. రెండోది ఆ రెండోది ఇవాళ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాజా చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్ కూడా వచ్చి 4 నెలలు అయింది కదా. పోనీ అంటే ఒక మాట, వాళ్ళు ఏమో చేయలేదు చెందలేదు అని అంటున్నారు కదా. చేసాము చేయలేదు అనే దాని గురించి మాట్లాడకుండా పక్కన పెట్టేసి గత 5 సంవత్సరాలు ఈ 4 నెలల్లో బుడమేర అనేది ఉన్నది అనేది మర్చిపోయారా? ఆ బుడమేరలో లేదంటే ఎక్కడ ఏదో అంటున్నారు కదా, బ్లాక్ అయిపోయాడు. నేను ఏమంటానంటే ఇప్పుడు గతం అయిందా లేదని పేపర్లు చూసి మీడియాలు తేవాలి. మేము ఎంత చేసాం, ఎంత ఖర్చు పెట్టాం అనేది డిపార్ట్మెంట్ గారు ఉంటుంది, అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వాలి ఒక ఎత్తు. అది పక్కన పెడితే ఈ 4 నెలల్లో మీరు అక్కడ అసలు బుడలేరన్నది ఉందా లేదా, ఉంటే ఎలా ఉంటది, దాని ఆక్రమణ జరిగాయా లేదంటే క్లీన్ చేశారా లేదా అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సమాధానం. అడుగు ప్రశ్నలు అడుగుతున్నారు కదా, మీరు ఎందుకు చూడలేదు అని నేను అడుగుతా ఉన్నా. దీనికన్నా ముందు ప్రశ్న ఏంటో తెలుసా మీకు? చెప్పండి. అసలు ఇంత నీరు వస్తుంది తెలంగాణ నుంచి కానీ, బుడమేర నుంచి కానీ, ఓదు నుంచి కానీ, లేని పైన కృష్ణా నుంచి కానీ, శ్రీశైలం నుంచి కానీ వస్తుంది అన్నప్పుడు 2-3 లక్షల మంది సుమారుగా ఉంటే తరలించే కార్యక్రమం కూడా చేయలేరండి మీరు. వచ్చిన తర్వాత సాయం రెండో సెక్షన్, అది మొదటి సెక్షన్ గా మాట్లాడుకోవాల్సింది. మీరు తరలించే కార్యక్రమం కూడా చేయాలి సార్. మీరు గేట్లు ఎత్తారని మాట్లాడు, పెద్ద విమర్శ నడుస్తుంది. బుడమేరు గేట్లు లేదు కూడా తెలియదు. ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పనిచేశారు అంటున్నారు, ఏం చెప్తారు? అయ్యా దాని దగ్గరకు వస్తా. అది ఇంకా మీరు ఇంకా థర్డ్ క్లాస్ లో వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ క్లాస్ మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం. చెప్పండి. మీరు ముందు ఇంత టెక్నాలజీ అంటారు, పొద్దున్న లేస్తే ఏఐ అంటారు, ఫోన్లు అంటారు, సాటిలైట్ అంటారు, మీరు ఎందుకు మీరు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించలేకపోయారు?
అదే చేయించకపోవడం వల్ల కదా మునిగిపోయి వాళ్ళ చాలా ఎంతో మంది చనిపోయారు అందులోంచి. సమం ఒక మహిళ సమం అయితే ఇంట్లోంచి బయటకు తీసుకురాక ఇంట్లోనే పెట్టి ఆ ఇంట్లోనే పడుకున్నారు. ఇవాళ బయటికి ఆ తోపుడు బండి మీద తీసుకొచ్చిన కార్యక్రమం జరిగింది ఇవాళ. ఎందుకు మీరు అలర్ట్ చేసే ప్రజల్ని వాళ్ళకి వాళ్ళు మీద మీరు చాలా సీనియర్ సీనియర్ కాదు పార్టీ అధికార ప్రతినిధి. నేను ఒక ప్రశ్న అడిగా, మీరు ఆ ప్రశ్న తప్ప మిగతా నేను అడిగిన ప్రశ్న ఈ ఈ ఆక్రమణలకు వ్యతిరేకంగా గట్టిగా ఏదైనా ప్రయత్నం అది మీరు కూడా చేయొచ్చు. చెప్పండి సార్, అక్కడికి వస్తున్నా ఇప్పుడు అక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది. అది ఆ రోజు అక్కడ ఇట్లా నదీ ప్రవాహ ప్రాంతాల్లో కట్టేసి ఉంటున్నారు, ఎవరెవరో ఉన్నారు కదా పక్కన పెడితే, స్వయాన ముఖ్యమంత్రి గారే ఉన్నారు 14-19 ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా ఉంటున్నారు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తే పూర్తిగా లాపేసి దాన్ని రాద్ధాంతం చేసి 4 స్తంభాలు అది ప్రజావేదిక అనేది, ఆ తర్వాత ఈ నిల్లు ఉంటది, దాన్ని చేసే ప్రయత్నం మొదలు పెడతాయి జగన్మోహన్ రెడ్డి గారు. రాద్ధాంతం చేసి కోర్టుకి వెళ్ళి కోర్టులు కూడా ఎలా ఇచ్చే తెలియదు, స్టే ఇచ్చి మొత్తం వ్యాపారం కూడా అక్కడి నుంచి కదలకుండా అట్లా ఆక్రమి చేసుకుని దాంట్లోనే స్వయాన ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ రోజు అందుకు ఆ ఇంట్లో ఉండలేదైనా. నిజంగా మీరు ఉండగలిగే ప్లేస్ లోనే ఉండుంటే ఆ ఇంట్లో మీరు బయటకు ఎందుకు ఉంటున్నారు, మీరు ఇంట్లో ఎందుకు వెళ్ళలేదు, ఇంటి నిండా మొత్తం పాములు మొత్తం నీళ్లు అన్ని జల సర్వాసులు మీద ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉంటున్న ఇంట్లో ఇంట్లో ఎస్ కొండ చెలువు కూడా మాటలకు వెళ్ళింది, మీరు కనుక్కోండి. ఇట్లాంటి పరిస్థితుల్లో అదర్స్ పైగా కష్టపడుతున్నా అంటే కష్టపడుతున్నాడు, రైట్, రాత్రి 2 గంటలకు వెళ్తున్నాడు, మొత్తం తిరుగుతూనే ఉంటాడు, రెస్ట్ తీసుకోవట్లేదు. ఉపయోగపడే మానవత్రాయ్ గారు, యా తెలంగాణ ముఖ్యమంత్రి. హలో మానవత్రాయ్ గారు, నా మాట వినపడుతుందా? దయచేసి వేరే టీవీ ఆన్ చేసి మ్యూట్ లో పెట్టండి సార్. మానవత్రాయ్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న గురుమూర్తి గారు మీ దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది, ఒకసారి వేరే టీవీ ఉంటే మ్యూట్. యా మానవత్రాయ్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఖమ్మంలో పర్యటన చేశారు. చాలా స్పష్టంగా ఆయన భారీగా ఖమ్మంలో మున్నేరు ఈ రకంగా విరుచుకుపట్టడానికి ఆక్రమణలే కారణం, పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో వాగులు నాలాలు తర్వాత చెరువులు ఇవన్నీ కూడా కబ్జాలు జరిగినాయి, వరద నీరు ఎటుపోవాలి అర్థం కాక జనావాసాల మీద పడిందని స్పష్టంగా తొందరలోనే దీని మీద చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. అలాగే చాలా ఘాటుగా పువ్వాడ అజయ్ కుమార్ గారి ఎస్టాబ్లిష్మెంట్సే ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అన్న ఇది కూడా బయటకు వస్తూ ఉంది. మీరు స్వయంగా ఖమ్మం వాసి, ఏంటి మీ అబ్జర్వేషన్? ఇవన్నీ మానవ తప్పిదాల మూలంగా ఈ జల ప్రళయాలన్నీ కూడా వస్తున్నాయి. నాయకులు ఆదర్శంగా ఏ పార్టీ అయినా కాదు ఆదర్శంగా ఉండాల్సినటువంటి నాయకులు, ప్రకృతిని కాపాడాల్సినటువంటి నాయకులు ప్రజలు వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మరి అన్నిటి కూడా ఉల్లంఘన చేసి చెరువు శిఖాలను కానివ్వండి, వాగులు కానివ్వండి, ఆ మున్నేరు పరివాహక ప్రాంతంలో కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు ఆక్రమణలను ప్రోత్సహించడం మూలంగా మరి వరద అనేది, వర్షం వచ్చినప్పుడు వరద అనేది చెరువుల్లోకో సరస్సుల్లోకో కుంటల్లోకో ఇట్లా మున్నేరు లాంటి వాగుల్లోకో పోకుండా ఈ నిర్మాణాలన్నీ అడ్డుకోవటం మూలంగా ఇవన్నీ కూడా ముంపు ప్రాంతాలుగా మారిపోతున్నాయి. అంటే దానివల్ల నష్టపోయేది ఎవరంటే ఆ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇల్లు కట్టారు అక్కడ ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. కాబట్టి దీని అందుకే రేవంత్ రెడ్డి గారు అసలు దీనికి ఎప్పుడో ఒకసారి అంతం పలకాలి అని చెప్పేసి ఆయన ఒక హైదరాబాద్ వరకు మాత్రమే హైడ్రా పట్టుకొచ్చారు. దాని పని అది చక్కగా చేసుకుంటూ పోతుంది. చాలా మంది కూడా దాదాపు 80% మంది పై కూడా దాన్ని హర్షిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి భవిష్యత్తులో జల ప్రళయాలు కానివ్వండి వరదలు కానివ్వండి ఇట్లాంటి రాకుండా ఉండాలంటే తప్పకుండా మనం కూడా ప్రకృతిని కాపాడే విధంగా మనం జాగ్రత్తగా మెలగాలి. లేకపోతే మన మానవ మనగడకే ముప్పు వాటిలే ప్రమాదం ఉంది. ఒక అంటే ఇక్కడ కూడా ఒకసారి ఆ మున్నేరు వాళ్ళు ఇప్పుడు కాదు, గత నైజాం పాలన నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా వరదలు రావటం సహజం. కానీ ఎరగనంత రీతిలో 70-60 సంవత్సరాల చరిత్రలో మొన్న వచ్చినటువంటి వరద అనేది చాలా పెద్దది, చాలా బీపత్వానికి కూడా గురి చేసింది. గత సంవత్సరం కూడా మున్నేరు ఒకటే కాదు, కానాపురం లకారం చెరువు అన్న ఇవి కూడా మొత్తం అన్ని కబ్జాలు అయిపోయినాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా తయారై ఆ భూముల్ని కూడా మరి అమ్మే ప్రయత్నం, ఆ విధంగా కబ్జాలు చేసి రకరకాలుగా బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టేసి ఈ విధంగా ప్రకృతిని ఈ వరదని ఆపే ప్రయత్నం చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది.
అందుకే ఇదో గుణపాఠం మనుషులకి. ఎందుకంటే మితిమీరిపోయింది అది కూడా, మితిమీరిపోయి భయం అనేది లేదు ఎవరికి కూడా, జవాబుదారితనం లేదు. కాబట్టి ఈ భయానికి జవాబుదారితనాలు లేకపోవడానికి మనం అంతం పలకాలి. కాబట్టి జిల్లా స్థాయిలో కూడా అధికార యంత్రాంగం కూడా తప్పకుండా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ గాని మున్సిపాలిటీలు గాని గ్రామ పంచాయతీల్లో సైతం కూడా నిర్దాక్షిణంగా ఎవరైతే అక్రమ ఏ పార్టీ కానీ మనాతనా పర భేదం ఉండదు వాటిని కూల్చివేసి ఆ చెరువు శిఖాలని పరిరక్షించాలి. చెరువు శిఖాలను మనం ఒక పంట మాత్రం పండించుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, కానీ దాన్ని మర్చిపోయి కూడా జనాలు ఇష్టం వచ్చినట్టు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ఆకాశ హార్పించుకోవడం వల్ల ఎంత ఈ విపత్తులు సంభవిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి కూడా 1908 సంవత్సరంలో హైదరాబాద్ ఓకే సార్, హైదరాబాద్ ఆల్రెడీ చేస్తున్నాం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఖమ్మం లాగా మిగతా చోట్ల కూడా ఇలాంటి మొదలు పెట్టే ఆలోచన ఉందా మీకు మానవతరాయ్ గారు? ముఖ్యమంత్రి గారు ప్రజలు అడుగుతున్నారు అక్కడ, ప్రతి జిల్లాకి వ్యాపి ప్రతి మండలానికి రావాలి హైటా లాంటి వ్యవస్థ ఉండాలి, తద్వారా ఇవన్నీ కూడా రక్షింపబడతాయి, ఈ రక్షింపబడటం వల్ల మనం కూడా రక్షింపబడతాం అనే ఒక సామాజిక స్పృహ ప్రజల్లో కలిగింది ఈ వర్షాలు నేర్పినటువంటి గుణపాఠానికి. కాబట్టి అందరం కూడా స్వచ్ఛంగా రాజకీయాలు వద్దు, ఇదో రాజకీయాలే వద్దు, అందరూ కూడా అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా కాపాడుకుందాం, భావి తరాలను వరదల ముప్పు నుంచి మనం అందరం కూడా రక్షించుకుందామని సందర్భంగా తెలియజేస్తాం. మీ హయాంలో మిషన్ కాగితే ఒక కార్యక్రమం జరిగింది, ఉన్న చెరువుని ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని కాపాడే పరిస్థితి, దానికి ఇది కట్టారా, గ్రౌండ్ వాటర్ పెరిగితే మంచిదే, దాన్ని ఎవరు దానిలో ఒకటి కాగి చేశారు ఒకటి చేయలేదు అలా సరే, డబ్బులు 4 రూపాయలు తిన్నారని అది వేరే విమర్శ, కానీ అందులో రాజకీయంగా తన మన భేదం లేదన్నది ఒకటి వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ హైదరాబాద్లో అయితే సరే బీఆర్ఎస్ ఎవరు కూడా పలానా వాళ్ళు చేశారు మా జైలేదని అంట్లా, మా చేశారు వేరే వాళ్ళు చేయలేదు అంట్లా, కాకపోతే పేదల జోలికి రావద్దు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి స్పెసిఫిక్గా ఇంత పెద్ద ఎత్తున ఖమ్మం మనం చూసాం, అసలు స్కూలు బస్సులు మునిగిపోయినాయి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి, ఊరి మీద పడింది నీరు అన్నది అర్థం అవుతా ఉంది, కబ్జాలు ఉన్నాయన్నది వాస్తవం. వాళ్ళ వీళ్ళ మీరు కాంగ్రెస్ నాయకులు ఉంటే మీరు కూడా బయట పెట్టచ్చు. మానవతరాయ్ గారు చెప్తున్నది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నది స్పష్టంగా తన మన భేదం లేకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం ఎవరు కబ్జాలు చేసినా అన్నది ఆయన చెప్తున్న వెర్షన్. ఏంటి బీఆర్ఎస్ స్టాండ్ దీని మీద? ముందుగా శ్రీనివాసరావు గారు మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ వీక్షకులకి అదేవిధంగా ప్యానల్ పెద్దలు టీడీపీ నుంచి గురుమూర్తి గారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి నారాయణమూర్తి గారికి మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతరాయ్ గారికి నమస్కారం. చెప్పండి సార్, వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు, ఆ వరదలకు కారణాలు ఇవన్నీ కూడా ఇవాళ వర్షాలు అనేవి అకాల వర్షాలు కావచ్చు, భారీ వర్షాలు కావచ్చు, విపత్తు కావచ్చు, ఇప్పటి నుంచి వస్తే చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రాల్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల విపత్తులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో గత సంవత్సరం 2023 జూలై 27 అంటే ఈ రోజు ఆగస్టు వచ్చింది వరద, పోయిన సంవత్సరం 2023 జూలై 27 రోజు, జూలై 27 వచ్చింది సార్. ఆ రోజు మొరాన్చపల్లి అనే గ్రామం భూపాల్పల్లి జిల్లాలో ఉంది, ఒకేసారి ఆ చెరువు తెగితే ఆ గనిపడి ఊరు మొత్తం కూడా అయితే తెగినటువంటి 1-2 గంటలలో ఆ రోజు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాటిని ఎప్పటికే పురమాయించి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని వాళ్ళని 4-5 గంటల్లోనే సురక్షిత ప్రాంతాలకు చేర్చిన సందర్భాన్ని గుర్తు చేస్తాం. ఓకే, రాజకీయ విమర్శలు అవసరం లేదు. ఇవాళ వర్షాల ప్రభావం వల్ల 117 గ్రామాల్లో రోడ్లు అన్ని తెగిపోయినవి, 5700 గ్రామాల్లో తాగునీటి వసతి లేకుండా పోయింది, సుమారు 33 మంది చనిపోయారని చెప్పేసి అధికారులు నివేదికిస్తా ఉన్నారు, 80 గ్రామాల్లో రోడ్ల రాకపోకలు అనేవి బంద్ అయినవి, 150 గ్రామాలు 150 రోడ్లు టోటల్ మొత్తం చెడిపోయినవి, సుమారు 5320 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి ఒకవైపు జరుగుతున్న సందర్భంలో వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీనివాసరావు, మనం ఇలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే వాతావరణ శాఖ జూలై ఏదైతే ఆగస్టు 27 రోజు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 3 సార్, జూలై 27 నాడు హెచ్చరిస్తే రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏమి సమీక్ష చేశారు, ఎన్ని ఎస్డిఆర్ఎఫ్ బృందాలని మీరు తయారు చేశారు, ఎన్ని బోట్లను తయారు చేశారు, ఎంత విధంగా కేంద్రం సహాయం ఏమైనా కోరిరా లేదా అనే వరద పడ్డాకే దిక్కులేదు, వరద పడక ముందు సహాయం ఇస్తారా సార్ కేంద్రం? మీరు శ్రీనివాసరావు గారు ఏమంటున్నంటే ముందస్తు వాతావరణ హెచ్చరిక చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలా ఖమ్మంలో మున్నేరు వాగు ప్రాంతంలో ఏదైతే ఉందో ఇలా జనాలు మొత్తం కూడా ఇలా అహంకారాలు చేస్తా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందుల కారణం ఏంటంటే ముందస్తు చర్యలు అంటే ఒక మాట నేను సూటిగా అడగదలుచుకున్నాను, మీరు ప్రతిపక్షాలు వరకు దుమ్మెత్తి పోయటం వల్ల ఉపయోగం ఉండదు బాలాజీ. పాయింట్ ఏంటంటే ముందస్తు హెచ్చరిక వచ్చినంత మాత్రాన నెల ముందు ఖాళీ చేసి వచ్చే ఏంటంటే వచ్చే పరిస్థితి ఉందా జనం?
లేకపోతే ఆక్రమణలు 10 రోజుల్లో తొలగించేస్తారా? సమస్య అది కదా బాలరాజు గారు. శ్రీనివాసరావు గారు, మీరు మీరు సీనియర్ జర్నలిస్ట్, చెప్పండి. అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది ప్రభుత్వాలు మీరు పరిశీలించారు సార్. నా వరుస నిన్న తర్వాత మీరు చెప్తే ఏదైనా వింటాను సార్. నేను ఏమంటున్నంటే, ముందస్తు ప్రమాద హెచ్చరికలు వాతావరణ శాఖ చేసిన తర్వాత ఏదైతే ఖమ్మం గతంలో అనేక రోజులుగా ఖమ్మంలో కొన్ని సందర్భాల్లో కావచ్చు, భూపాలపల్లి ప్రాంతాల్లో కావచ్చు, ఆదిలాబాద్ సంబంధించిన ప్రాంతాల్లో కావచ్చు, కొంత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికల ఫలితంగా కొంత ఏదైతే వరద ప్రభావ ప్రాంతం వాళ్ళని ఏదైతే నివారణ మిగతా ప్రవాసాలకు పంపించే ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమంటున్నంటే, కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకపోవడం నేను అంటున్నాను. హెచ్ఎంటీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు, వీళ్ళు కనీసం జనాల దగ్గర రావట్లేదని చెప్పేసి మాట్లాడింది సార్. నేను రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన అయితే కేటీఆర్ గారు వరదలు రాకముందే అమెరికా పర్యటనకు వెళ్ళే సందర్భాన్ని హెచ్ఎంటీ ద్వారా గుర్తు చేస్తూ, ఈ రోజు మా గౌరవ మాజీ మంత్రులు హరీష్ రావు గారు, హరీష్ రావు గారితో పాటుగా మాజీ మంత్రుల బృందం ఈ రోజు ఖమ్మం వెళ్ళింది సార్. వెళ్తే సార్ ఇవాళ ప్రతిపక్ష పాత్రగా మాది ఏం సార్? ప్రజలకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఏంటి? ప్రజలకు వరద సమయంలో మీరు అందిస్తున్న చర్యలు ఏంటి? ఎంతమంది చనిపోయారు? వాళ్ళకి ఇచ్చిన పరిహారం ఏంటి? వాళ్ళకి వాళ్ళ కోసం చేస్తున్న చర్యల పట్ల ప్రతిపక్ష పార్టీగా మేము ఖమ్మం వెళ్తే ఈ రోజు హరీష్ రావు గారి పైన, హరీష్ రావు గారి బృందం పైన ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసి ఒక కార్యకర్త ఒక నాయకుడి యొక్క కాలు ఇరిగిన పరిస్థితి, అనేక మంది గాయాలైన పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా సరే, వాళ్ళు హెచ్ఎంటీ గారు నేను అడుగుతా ఉన్నా, హరీష్ రావు గారు రుణమాఫీ కాలేదని చెప్తే రుణమాఫీ అయింది మీరు రాజీనామా చేస్తారా చేయరని చెప్పేసి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు. రుణమాఫీ కాలేదని చెప్పేసి జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు ఈ కొండారెడ్డిపల్లి నిరూపిస్తామని చెప్పేసి కొండారెడ్డిపల్లికి పోతే అక్కడ దాడులు చేస్తారు. ఈ రోజు వరద సాయం సార్ సార్ ఒకటి సమస్యలు చాలా ఉన్నాయి బాలరాజు గారు. నేను ఒక కీలకమైన అంశం తీసుకున్నా, దయచేసి మీరు మీరు రాజకీయంగా 100 విమర్శలు చేసుకోవచ్చు అధికార పక్షాన్ని కాదంట్లా, అది రైట్ ఆ రాంగ్ కూడా నేను తప్పని కూడా అంట్లా, ఖచ్చితంగా వాటిని ఖండించాల్సింది. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆక్రమణలు అన్నది ఒక పెద్ద సమస్య. మీరున్నా వాళ్ళున్నా ఏపీలో ఏ గవర్నమెంట్ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి, ఆక్రమణలు పెరుగుతూ ఉన్నాయి, అది నదా చెరువ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చూడకుండా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం సరి చేసుకుందామా? వరదలు అయితే పెరుగుతాయి భవిష్యత్తులో అంటా ఉన్నారు, దానికి ఏదైనా ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందా లేదా? బీఆర్ఎస్ పార్టీకి దానికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి? క్లియర్ గా టైం తక్కువ ఉంది సార్. మేము ఏమంటున్నామంటే సార్, ఇవాళ వరదలు, వరద ప్రభావిత ప్రాంతాలు, వరదలకు రావడానికి కారణాలు ఆక్రమణలే అయితే, ఆక్రమణలు 100కు 100% ఎవరైతే ఆక్రమదారులు ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన హైడ్రా ను కూడా మేము స్వాగతించడం, హైడ్రా కు ఎవరైతే అధికారం ఉన్నారో రంగనాథ్ గారి యొక్క వ్యక్తిత్వం పట్ల గానీ, రంగనాథ్ గారి యొక్క చర్యల పట్ల గానీ మేమే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఏ అభిప్రాయం చెప్పేంటే, గీతానుసారం మేము ప్రయోగిస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, గీతానుసారం తమ పడా భేదం లేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇలా ఎంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏదైతే బఫర్ జోన్లలో ఎఫ్డిఎల్లో ఆక్రమించుకున్న భూముల పైన దాడి మొట్టమొదటి కూర్చుంది కేంద్ర మంత్రి పల్లవరాజు గారిని కూర్చుని స్టార్ట్ చేశారు. ఉపన్యాసాలు చేస్తూ మేము ఏదో గీతానుసారం చేస్తాం, శ్రీకృష్ణుడు చెప్పిన మాదని మాట్లాడడం కాదు కదా. రైట్, మీరు మాట్లాడుతున్నటువంటి వాటిగా ఏం చేస్తారు మీరు? హైడ్రాండి పేదవాళ్ళ పట్ల మాట్లాడుతా బీఆర్ఎస్ గా? రైట్, మీరు అక్రమాలను మాట్లాడుతున్నారు సార్. ఇదే పేదవాళ్ళకు, ఇదే ప్రభుత్వాలు, అంతకుముందు గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు సార్, మీ 60-75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో సార్, ఎన్టీఆర్ 5 ఏళ్ళు గోను, చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు గోను, కేసీఆర్ 10 ఏళ్ళు గోను, అంటే 75 ఏళ్లలో 1952 నుంచి ఎలక్షన్ జరిగితే 25 ఏళ్ళు పోతే మీతో కాంగ్రెస్ పరిపాలించి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే సార్. ఎవరు కారణం సార్? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కాదు, వాళ్ళు మేము కారణం కాదంట్లా, మా నాయకులు కబ్జాలు చేయలేదంటే ఎవరు ఉన్నా తీర్థం ఉంటున్నారు. నా పాయింట్ అంతవరకే ఒకసారి సార్ చెప్పండి, చెప్తాను. 18 జూలై 18 తారీఖు ఏర్పడింది హైడ్రా, ఇదే రేవంత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చెప్పండి, చెప్తాను ఇప్పుడు నేను. కూలవట్టి గారు చెప్పండి, ఇదే చెప్తాను, చాలా సార్లు చెప్పాను టీవీలలో, మీరు కూలవట్టిరా చెప్పండి. అది చేత కాదు, ఓన్లీ ఓన్లీ కూలవర్తనం, కూలవర్తనం హైదరాబాద్ పేరుతో డ్రామాలు ఆడి హర్యానా ఎలక్షన్ల కోసం కారణం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ల కోసం జమ్మూ కాశ్మీర్ లో ఓట్లు సార్. ఒక్కరి చెప్తాను, ఇదే ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ రంగారెడ్డి జిల్లా
గండిపేట మండలం ఒట్టినాగులపల్లి విలేజ్ ఖాతా నెంబర్ 689 సర్వే నెంబర్ 66/2 ఏ రేవంత్ రెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి. ఇదిగోండి పోఫర్ చోల్ లో కట్టే ఒట్టినాగులపల్లిలో ముఖ్యమంత్రి గారి ఫామ్ అవుతుంది. రేవంత్ రెడ్డి అనుసారం పనిచేస్తుంది హైడ్రా. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? ఓకే ఓకే సార్ ఓకే, మీరు వెల్కమ్ అట్లాంటప్పుడు మీరు వెల్కమ్ చేయకూడదు. పార్టీ ఎమ్మెల్యేలను బదిలించడం కోసం పనిచేస్తా ఉంది. ఓకే, బ్లాక్ మెయిల్ చేయడం కోసం రైట్ రైట్ బాలాజీ గారు మళ్ళీ టైం బాలాజీ గారి రెండు కలెక్టర్ల కోసం ఓకే రైట్ గుర్తు పార్టీకి డబ్బులు వసూలు చేసే సంస్థగా హైదరా పనిచేస్తే పేదవాళ్ళ గూళ్ల పైన ముట్టుకుంటే పేదవాళ్ళ వెనుక మేము ఉంటాం అని రైట్ ఓకే మీరే పట్టాలి సార్. మీరే బాలాజీ గారు ఇది డిబేట్ నాకు పాయింట్ మీద వెళ్దాం. ఒకసారి మీరు చెప్పారు రైట్ చేశారు కొన్ని కోల్చట్లేదు అన్నది అటు చెప్పారు రైట్ చేశారు కొన్ని కోల్చట్లేదు అన్నది అటు మీద మాట్లాడదు గురుమూర్తి గారు. సరే, ఇక్కడ రాజకీయ విమర్శ ఉన్న ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది, వెల్కమ్ చేస్తా ఉన్నారు, కాకపోతే కొన్నే కూలుస్తున్నారు కొన్ని కోల్చట్లేదు అన్నారు. అట్లీస్ట్ ఏపీలో ఇలాంటి ప్రయత్నం నాకు తెలిసి ఇప్పటిదాకా ఒక ఒక డ్రైవ్ లాగా పెద్ద ఎత్తున కనీసం మొత్తం రాష్ట్రం కాకపోయినా ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లేదా గుంటూరు పెద్ద నగరాలు, కర్నూలు ఇలాంటి నగరాలు అన్ని కూడా ఆల్మోస్ట్ పక్కన ఏదో ఒక నదో సముద్రమో చెరువో ఉన్న ఇవే పెద్ద పెద్దయ్యే. ఇలాంటి ఎఫర్ట్ పెట్టకపోతే ముఖ్యమంత్రి గారు తెల్లారుజామునుదా కూర్చున్నా వరద వచ్చి ఇళ్ల మీద పడితే ఎవరూ చేయగలిగింది ఏముండదు గురుమూర్తి గారు, మనకు తెలియదు కాదు. దాన్ని సరిచేసే ప్రమాదం వచ్చినప్పుడు రక్షణ చర్యలు ఆహారం అందించడం ఒక భాగం అయితే ఆ ప్రమాదం రాకుండా కనీసం నియంత్రించడానికి ఏం చేయాలి? దాని మీద ఇప్పుడు బుడమేరు మీరు గుంతలు పూడుస్తారు లేకపోతే ఎక్కడ దానికి గండి పడితే ఇచ్చేస్తాం, బట్ అది కాదు, కబ్జాలు అనేది పెద్ద సమస్య అనేది కనపడతా ఉంది. ఎక్కడైనా కృష్ణలో కావచ్చు, బుడమేరులో కావచ్చు, మరొక చోట కావచ్చు, వీటిని ఏమన్నా క్లియర్ చేసే ఆలోచన ఒక ఒక మిషన్ లాగే తీసుకున్న ఆలోచన ఉందా? శ్రీనివాసరావు గారు, ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నానండి, మీరు కావాలంటే ఒకసారి పరిశీలన కూడా చేసుకోండి. ఓకే, గత తెలుగుదేశం ఏమో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే విజయవాడ నగరంలో రోడ్ల ఎడల్పు కార్యక్రమం కానివ్వండి, కరకట్టల మీద ఆ రోజున కృష్ణలంక ప్రాంతంలో కరకట్టల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రియేట్ చేసి మరి ఆ రోజున విజయవాడ నగరం పక్కన జయనమ్మారం కాలనీ పెట్టి కొన్ని వేల మంది చెప్పారు సార్ నాకు కావాల్సింది కరకట్ట మీద ఈ రోజు కూడా చెబుతున్నానండి ఎక్కడైతే గత 5 సంవత్సరాలుగా ఇష్టాచారంగా ఆక్రమించుకుని నదుల దగ్గర వాగుల దగ్గర గత 5 ఏళ్లే కాదు, ఇది తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా జరుగుతుంది. దీనిలో వాళ్ళు వీళ్ళు 10 మంది వాళ్ళు ఉండొచ్చు, 4 ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఇది 5 ఏళ్లలోనే జరిగిందంటే నిజం అవుద్దా గురుమూర్తి గారు? అంతకుముందు జరగలేదా? కాంగ్రెస్ రూల్ చేసింది. నేననేది ఇంకోటి కూడా చెబుతున్నానండి, గతంలో 36,000 కీచెక్కులకి వెడల్పు చేశాం, ఈ 5 ఏళ్లలో ఏం చేశారు చెప్పమానండి. అదే విధంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు ఇస్తారు, ఆక్రమించుకున్నాడు. ఇందాక మిత్రుడు నారాయణమూర్తి గారు చెబుతున్నాడు 5 ఏళ్లు మేము ఇష్టం వచ్చినట్టు చేశాము, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, మా గాలికి వదిలేశాము, మీరు 3 నెలల్లోనే చేయలేదా, ఎందుకు మీరు చేయరు 3 నెలల్లోనే ఆయన అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఈ రోజున ఏంటి ఏం చేయాలి? ఈ రాష్ట్రండి గురుమూర్తి గారు, ఒక అంశం ఇందాక నారాయణమూర్తి గారు ఒక 2 అంశాలు నారాయణమూర్తి గారు ఒక సెకండ్ ఆగండి, నారాయణమూర్తి గారు ప్రపంచం అంతా చూస్తుంది రీటైలింగ్ వాళ్ళు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి నారాయణమూర్తి గారు వాయిస్ డౌన్ చేయండి,
గురుమూర్తి గారు, గురుమూర్తి గారు మిమ్మల్ని అడుగుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు ఎన్ని మాటలు మాట్లాడాడు గురుమూర్తి గారు, మాట్లాడాడు ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వీడు కదా ఏంటి. గురుమూర్తి గారు ఒక ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు నారాయణ మూర్తి గారు, నారాయణమూర్తి గారు మీరు ఆగలేరా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అండి. ఒక్క నిమిషం నేను ఆయన ఒక గురుమూర్తి గారు ప్రశ్న మీకే. ఇప్పుడు కృష్ణలో కూడా అనేక ఆక్రమణలు జరిగినాయి, అది పర్మిషన్లు వాళ్ళు ఇచ్చారా ఇల్లు ఇచ్చారా ఎప్పుడు కట్టారు ఈ చర్చలో తేలదు. ఇప్పుడు వాళ్ళు ఆయన ఒకటి చెప్పారు, మేము కొంత ప్రయత్నం చేస్తే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారు నారాయణమూర్తి గారు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో అయితే కోర్టులు అట్లా స్టేలు ఇవ్వట్లా, ముందు మీరు బఫర్ జోను ఎఫ్డీఎల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా కొట్టేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఒక ప్రయత్నం జరుగుతుంది, రైటా రాంగా నాలుగు వాళ్ళే తీసుండొచ్చు, రెండు ఏళ్ళే తీసుండొచ్చు. ఏపీలో అలాంటి ప్రయత్నం మీరు వాళ్లే చేశారు, వైసీపీ వాళ్లే కబ్జా కోర్టులు, మిగతా ఎవరు కాదంటే చూసే జనం కూడా నమ్మరు సార్. అందరు తెలా పాపం తెలా పిలికాడు సార్, అన్ని చోట్ల అందరూ ఉన్నారు, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఈ ప్రయత్నం ఉన్న సీరియస్ గా జరుగుద్దా? శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టం ఏంటో వాళ్ళు పడుతున్న బాధ ఏంటో స్వయంగా చూస్తా ఉన్నారు. విశాఖపట్నంలో కూడా తుఫాన్తో పాటు వెళ్ళారు. నారాయణమూర్తి గారు ఏమో ఆయన వెళ్తే అంత సెక్యూరిటీ కావాలి, మాకేం అవసరం సెక్యూరిటీ? ఆయన ఎందుకంటే ఆరు ముఖ్యమంత్రి ఆరు దాటితే బయటకు రాడు కదా, లేదంటే పర్వాలు కావాలి లేకపోతే చెట్లు నరకాలి, మాకు అవసరం లేదు. రాత్రి అయినా అపరాత్రి అయినా నీరైనా సముద్రం అయినా 74 సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నది. ఆయన మీద గతంలో అటాక్ కూడా జరిగింది, ఆయన సెక్యూరిటీ లేకుండా వెళ్తే సజెస్టబుల్ కాదు. గురుమూర్తి గారు మీకు తెలుసా సంగతి? తెలుసండి, కానీ ప్రజల కష్టాలు ఉన్నప్పుడు తన ప్రాణానికి కూడా లెక్క చేయకుండా వెళ్తున్నాడు, కష్టాలు స్వయంగా చూస్తున్నాడు. మీరు ఒకటి రాసుకోండి కావండి, ఈ రోజు నోట్ చేసుకోండి నా మాట, రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ మహానగరాన్ని ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనే విధంగా తయారు చేయగల దమ్ము ధైర్యం ఆయనకుంది. రైతుకు ఉదాహరణ నేను ఒక విషయం మీకు నేను ప్రస్తావిస్తాను. ఒక విషయం అండి, ఒక విషయం మీకు, మాకు 98లో కృష్ణానదికి వరదొస్తే, 98లో కృష్ణానదికి వరదొస్తే ఆనాడు కనకట్ట తెగిపోతే అదే సంవత్సరం 98లో మొట్టమొదటిసారిగా కృష్ణా నదికి మరి కనకట్టను బలోపేతం చేసి దాని తారు రొడ్డేసింది ఫస్ట్ టైం 98లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2009లో కూడా వరద వచ్చింది, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కూడా చేశారు మేము కాదంట్లా, కానీ పునాది అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, విజయవాడ మహానగరంలో ఎవడు ఎంత పెద్దవాడైనా గొప్పవాడైనా మొత్తం ఆక్రమణ తీస్తాం, మళ్ళీ ఏదైతే బుడమేరు ఉందో బుడమేరుని ఆధునీకరిస్తాం. గతంలో మేము చేసాం, మధ్యలో ఎవరు చేయలే, మళ్ళీ ఆధునీకరించారు. దీని మీద కూడా చాలా కాంట్రవర్సీ నడుస్తుంది, నేను అధికారికంగా మీరు ఉన్నారు కాబట్టి, అంటే ముఖ్యమంత్రి గారు ఆయన కట్టుకున్న ఇల్లు కాదు, లేకపోతే ఆయన పర్మిషన్ ఇచ్చిన ఇల్లు కాదు, కానీ మునిగిపోయిన మాట వాస్తవమైనా? దాని మీద రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి. గురుమూర్తి గారు నిజమేనా వాటర్ వచ్చినాయి అక్కడికి? సార్ కొద్దిగా వాటర్ వచ్చిన మాట నిజమే. ఓకే ఓకే రైట్, ఇవాళ అన్ని చోట్ల వచ్చినాయి, అది కృష్ణానది అయిపోయిందా, ఇటువైపు లేదు కదా, కొద్దిగా వాటర్ వచ్చి తీస్తారు. అంతేకాని నారాయణమూర్తి గారు కొండ చెలవలు వచ్చినాయి, పాములు వచ్చినాయి, ఏంటి ఊరు వచ్చి చూసినట్టుగా మరి ఏం చెప్తాడు పాలు అరిగి పెరుగు అమ్ముకుని ఎవరో ఇంట్లో ఉంటాడు, అలాగలాగా దోపిడీ చేసి చర్చ రాలేదు, అక్కడికి వాటర్ రాలేదు, సోషల్ మీడియాలోనే పెట్టారు. నారాయణమూర్తి గారు మీరు స్పష్టంగా నా ప్రశ్నకి మళ్ళీ మీరిద్దరు విమర్శ ప్రతిమర్శలు కాకుండా సూటిగా ఇలాంటి ఒక ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది నారాయణమూర్తి గారు, ఇలాంటి ఒక ప్రయత్నం తెలంగాణలో కొంత జరుగుతుంది, అందులో కూడా విమర్శలు ఉన్నాయి లేవని కాదు, బట్ ఏపీలో ఇప్పటిదాకా మీరున్నా వాళ్ళున్నా ఒక ఒక పెద్ద కార్యక్రమంగా అయితే జరగల, అలాంటి జరగాల్సిన అవసరం ఉందా లేదా వైసీపీ స్టాండ్ ఏంటి? తప్పనిసరిగా ఈ ఆక్రమణ ఇప్పుడు ఇవన్నీ వైపుదిత్యాలు నిజమే, అనుకోకుండా వర్షాలు విపరీతంగా పడడం అనేది ఇంకా పెరుగుతున్నాయి. మళ్ళీ ఇంకొక సైకిల్ ఉందట, 6-7 తారీఖులో ఉందట, 5-6 తారీఖులో. సో నేనేమంటానంటే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఆలోచించాలని ఏదన్నా ఉరుములు ఉరిమి మెరుగులు మెరిచి అని ఒకేసారి కొండపోతే డెఫినెట్ గా కొంత ఎఫెక్టివ్ గా ఉంటది అది డామేజ్. కానీ వాతావరణం సరే, వాళ్ళకి టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీని వాడుకొని ముందే మనం
వికెట్ చేసేస్తే ఇంత ఇంత దారుణమైన మీరు వికెట్ చేస్తే ఒకటే సార్, వికెట్ చేస్తే వాళ్ళ ఆస్తులు కాపాడలేరు, వాళ్ళ ఇల్లు కాపాడలేరు సార్. కబ్జాలు తొలగించే దాని మీద మీ స్టాండ్ అడుగుతున్నాను సార్. నేను కబ్జాలు తొలగించాను. నేను మొదటి ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. మొదలు పెడితే ఏమైందంటే కోర్టును మనం ధిక్కరించలేము. ఓకే, కోర్టులు ఆపేసే స్టే ఇచ్చింది, ఇక అక్కడతో ఆగింది అది. అయినప్పటికీ నేనేమంటానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నదీ ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, నదీ గర్భంలో ఉన్నాయి వీటిని, తర్వాత కాలువలు కూడా ఏ కాలువైనా కానీ ఉండదు, అది బుడమేర అంటారా లేదంటే కృష్ణానది కాలువలు అంటారా ఇంకో కాలువ అంటారా, కాలువలను వెడల్పు చేసుకోవాలి. వెడల్పు చేసుకొని కాలువల్లో ఉన్న ఏదైతే పూడుకులు ఉంటాయో అవన్నీ తీసేయాలి, చెరువుల్ని ఇంకా వైడన్ చేయాలి, వచ్చిన నీరు ఇమ్మీడియట్ గా చెరువులు కూడా నింపితే అది కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తుంది కదా. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది, చేసుకుంటే వెళ్ళాలి. ఏదో పబ్లిసిటీ గురించి నేను తిరుగుతున్నాను, కష్టపడుతున్నాడు, కష్టపడడం వల్ల మీ ట్రిగ్గర్ ఎప్పుడు ఆయన మీదే ఉంది. మానవత్రయ్య గారు, మానవత్రయ్య గారు ఇక్కడ పాయింట్ ఒకటి, మీ మీద కూడా బాలరాజు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద జరుగుతున్న హైడ్రా వెల్కమ్ చేస్తున్నాం కానీ ఇంత దుర్మార్గంగా ఉంది, ఆయన సర్వే నంబర్లు గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా చెప్పారు. మరి తన మన పరా లేకుండా గీతోపదేశంగా చేసుకుంటూ వెళ్తారా, లేకపోతే దీనిలో ఏమన్నా రంధ్రాన్వేషణ చేయడానికి అవకాశం కల్పిస్తారా? ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టుంది వాళ్ళ నాయకు కేటీఆర్ గారు, ఒకసారి పల్లా రాజశేఖర్ గారు, మల్లారెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఆ జోన్ లో ఉంటే తప్పకుండా అది ఎక్కడ త్రిభువన జీవ పరిధిలో ఉందా లేకపోతే ఎక్కడ ఉన్నది అనేది వాళ్ళు స్పష్టంగా పోయి రంగనాథ్ ఫిర్యాదు ఇస్తే వాళ్ళే చూసుకుంటారు అక్కడ ఎవరేం చేయాలి. గోపన్నపల్లి విలేజ్ అండి, నాకు తెలిసి త్రిభువన జీవోలో లేదు, శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్స్ కింద ఉంటది. ఇలా ఆరోపణ చేస్తున్నారు, అది వాస్తవం అయితే ఏమన్నారు, నాదైనా కొలుస్తారు ఆ తమ్ముడు తిరుపతి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు కదా అక్కడ, అందరికి సమానం. వీళ్ళు 10 ఏళ్ళు చేయలేని పని మేము చేస్తున్నాం. అదేవిధంగా 70-40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో అంటే టీడీపీ 17 సంవత్సరాలు, వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. మేము పరిపాలించిన 45 సంవత్సరాలు కానీ ఈ 10 ఏళ్లలోనే ప్రకృతి సంపద మొత్తం కూడా బీఆర్ఎస్ రాజులు దోపిడీ చేశారు, అది వాస్తవం. చెట్లు, గుట్టలు, ఇసుక సహితం అన్నిటినీ మింగేశారు, అది వాస్తవం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, తప్పులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. రేటు ఖమ్మంలో కాదు సార్, ఖమ్మంలో పువ్వాలజీ గారు ఒక్కలేనా లేదా కాంగ్రెస్ నాయకులు ఎవరు కబ్జాలు లేవా? తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెరువులు, కుంటలు కబ్జాలు చేసింది బీఆర్ఎస్ నాయకులు. అటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఆలోచన చేయలేదు, కాంగ్రెస్ అన్ని సంవత్సరాలు అట్లా చేయలేదు. మొన్న మేము ఉదాహరణ చెప్పాను కదా, కాంగ్రెస్ వాళ్ళపై చర్య తీసుకోవడం, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన వ్యాపార సంస్థను గురి చేసినాం, పల్లన్ రాజు గారిది గురి చేసినాం, అదే విధంగా అందరిది. నాగార్జున నాయకుడు పెద్ద నటుడు, ఆయన ప్రజాకర్షణ కలిగినటువంటి నటుడు, అట్లాంటి ఎవరిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే వ్యాపార సంస్థలుగా చెరువు శిఖాల్లో వ్యాపారాలు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నటువంటి సంస్థల పైన సత్వరమే చర్యలు తీసుకోవడం జరిగింది. సో తెలంగాణ కూడా విస్తరించే ఆలోచన ఉంది. ఇప్పుడు ఖమ్మంలో చేస్తారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు, దీని మీద సరే సవాళ్లు సవాళ్ళు పక్క పెడతాం మొత్తంగా. ప్రతి జిల్లా కూడా వస్తుంది, ప్రతి మారుమూల ప్రాంతం కూడా కబ్జాలు నుండి చెరువుల్ని అన్నిటి కూడా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ప్రారంభించినాం, మేము పులిస్ పెడుతున్నాం అన్నారు, ఇక అక్కడ దాడి జరిగింది అంటున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఆ వీడియోలో చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూస్తే టిఆర్ఎస్ నాయకుడు పువ్వాల అజయ్ కుమార్ గారికి అత్యంత సన్నిహితుడు, దేవభక్తిని కిషోరు. మరి ఈ డ్రామా బుధ రాజకీయాలు ఎందుకు? వరదల్లో పోయి ప్రజలకు వాళ్ళ బాధలు విని సాయం చేయాలి కానీ హైలైట్ కావడం కోసం ఈ విధంగా ఈ నాటకాలు ఆడితే ప్రజలు కూడా క్షమించరండి. ఇప్పుడు వాళ్ళ దోపిడీ కోతిలో వాళ్ళే పడ్డారు, దాడి జరిగింది అన్నారు. దాడి చేయడం తప్పే, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏ నాయకుడి మీద పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు. అట్లాంటి వాళ్ళ పైన కాంగ్రెస్ వాళ్ళైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ కావాలని చెప్పేసి కృత్రిమ దాడులు ఆ ప్రజల్లో పేరు సంపాదించడం కోసం నటిస్తే మాత్రం ఎవరు కూడా క్షమించారు. బీఆర్ఎస్ సానుభూతి పనులే దాడి చేశారని మీ ఎలిగేషన్ హరీష్ రావు గారి మీద అక్కడ దేవభక్తిని కిషోర్ అని ఆయన పువ్వాల అజయ్ కుమార్ దాడి సంఘటన ఆయన ప్రత్యక్షంగా అక్కడ క్లియర్ గా ఉన్న ఆధారాలతో బయటకు వచ్చేసి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఎంత బురద రాజకీయాలు అవసరమా అంటారు, ఎంత బురద రాజకీయాలు అవసరమా? అక్కడ పోయి పరామర్శించండి ప్రతిపక్షంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మేమే చెప్పినాం కదా, చనిపోతే 5 లక్షలు ఇస్తారంటున్నాం, దాదాపు 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తారన్నాం. 10 ఏళ్ల కాలంలో వీళ్ళు నష్టపరిహారం ఇలే, ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంటలు నష్టపోతే 10 ఏళ్ల కాలంలో వీళ్ళు పట్టించుకోనే పట్టించుకోలే. మేము ముఖ్యమంత్రి గారు బాధ్యాప్తగా రోడ్డు మార్గాల్లో 3 ప్రాంతాలను కూడా కంపల్సరీ మహబూబాబాద్ ప్రాంతాల్లో వెళ్లి ప్రజలందరినీ కలిసి వాళ్ళని ఓదార్చుతుంటే పశువులకు కూడా 50,000 రూపాయలు కేటాయించడం. అప్పుడు మీ వీడియో ఆఫ్ అయింది, ఒకసారి ఆన్ చేయండి, మీ వీడియో ఆఫ్ అయింది.
నష్టపరిహారం అంచనా వేసి నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందిస్తుంది. వాళ్ళ విధంగా కలెక్టర్లకు డబ్బులు మంజూరు చేసి వెంటనే తక్షణమే పరిష్కరించండి అని చెప్పి కుటుంబానికి. మానవత్రయ్య గారు మీ దగ్గరికి వస్తాను. ఎస్ బాలరాజు గారు, ఇక్కడ మీరు ఇందాక చెప్పారు ఇప్పుడు కేటీఆర్ గారిది జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పి ఆయన పేరుతో లేకపోయినా ఆయన లీజుకు తీసుకున్న ఇలా రకరకాలు ఉన్నాయి, అది గోల్చలే ఇప్పటిదాకా. చెప్పండి, మీరు ఏదో వీడియో చూపిస్తున్నారు సార్. ఇది ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్, వారి యొక్క ఫామ్ హౌస్ సార్. వారి ఫామ్ హౌస్ ఇప్పుడు పెడుతున్నాను. ఇంత ముందు ఏమో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి ఫామ్ హౌస్ పెట్టాను సార్. ఎందుకంటే ముందు రేవంత్ రెడ్డి గారిది చెప్పాను సార్, తిరుపతి రెడ్డి గారు బఫర్ జోన్ లో దుర్గం చెరువులు ఆక్రమించుకుంది 54-55 ఫ్లాట్ సార్. నేనేమంటున్నా సార్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ ఉందో సమా పర భేదం ఉండదని చెప్పారు సార్ గీతానుసారం. ఆ బుల్డోజర్ ఏమైనా పరాయి వాళ్ళకి పోతా సార్? నేనేమంటున్నా సార్, ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో వికలాంగులు సార్, పాపము 75 మంది వికలాంగులు 2007 సంవత్సరంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకి పట్టాలు ఇచ్చింది సార్. తదనంతరం మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళకి నీటి సౌకర్యం మిషన్ భగీరథ కల్పిస్తే 75 మంది వికలాంగుల్ని రోడ్డు పాస్ చేశారు సార్. వరంగల్ లో 125 మంది హరిజనులని ఎస్సీలను మీరు కాదు ఇలాంటి కాదు బాలరాజు గారు కైంది. నా ప్రశ్న ఇప్పుడు మీరు అది హైడ్రాకి సంబంధం లేదు, అది ఏం జరిగిందో అది వేరే చర్చ. ఇప్పుడు ఇలాంటిది జరగదు. ఉంటా ఆదర్శంగా నా ఇల్లును పోల్చండి. ఇందాక మీద వీడియో రాలేదు, మళ్ళీ ఇస్తాను. మానవత్రయ్య గారు ఒక్క సెకండ్, మీ వీడియో ఆఫ్ అయింది, మీ వీడియో ఆన్ చేసుకొని ఇస్తాను. ఏపీఆర్ఎస్ నాయకుడు ఆదర్శం అన్నారా? రైతు బంధు రాగండి, రుణమాఫీ విషయంలో బుల్డోజర్ రైతుల కోసం పరిగెడుతుందా? ప్రజల కోసం పరిగెడుతుందా? కాశ్మీర్ మరియు మహారాష్ట్ర ఢిల్లీ ఎలక్షన్ ల ఫండ్ కోసమే పరిగెడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ అని బీఆర్ఎస్ పార్టీ? వికలాంగుల ఇళ్ల పైన ఎట్లా దాడి చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. హరిజనుల గిరిజనుల ఇళ్ల పైన మీరు ఎట్లా పేద ఇళ్ల పైన? బాలరాజు గారు, బాలరాజు గారు, బాలరాజు గారు, మీరు అన్ని కలిపేస్తే చర్చకు ఉపయోగం ఉండదు. బాలరాజు గారు, నా చర్చ చెరువులు నాలాలు కబ్జాలు చేస్తున్నది. ఇవాళ మనం ఎదుర్కొన్న వరద సమస్య మీద ప్రభుత్వం ఇక్కడ హైడ్రాకి సంబంధించి తప్పులు చేస్తే మీరు చెప్పండి, ఇంకా జరగాల్సింది చెప్పండి. నేను కాదంటే మీరు ఇందాక చెప్పారు కొన్ని, వాళ్ళ ఒకవైపు నుంచి మొత్తం అన్ని చెరువులు తిరుగుతూ వస్తా ఉన్నారు కబ్జాలు. ఇప్పుడు మా ఇవాళ మా దగ్గర అమీర్పూర్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే దాన్ని కూల్చేశారు, అది వాళ్ళదా వీళ్ళదని చూడట్లేదని. అయితే కొన్ని ఆలస్యం కావచ్చు, కొన్ని ముందు కావచ్చు, మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? తమా పరభేదం లేకుండా ఈ హైడ్రా అందరి మీద కబ్జాదారుల మీద చేస్తే స్వాగతిస్తాం సార్. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇలా వర్షం వచ్చింది, వర్షాభావ పరిస్థితుల వల్ల జనం తల్లడిల్లుతా ఉన్నారు సార్. ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 హెలికాప్టర్లు 150 పడవలు ఎత్తిందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు సార్. మరి ఆ 150 పడవలు రాకపాయే, హెలికాప్టర్ ఒకటి రాకపాయే, సుబాన్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం యువకుడు జేసీబీ పైన 9 మందిని రక్షించింది సార్. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో, ముగ్గురు మంత్రులున్న ఈ ఖమ్మం జిల్లాలో ఇవాళ 11-10 మంది చచ్చిపోతే కనీసం కాపాడుతేందుకు మంత్రులు కొని పరిస్థితి సార్. ఇవాళ నేను అడుగుతా ఉన్నా సార్, ఇవాళ మంత్రులు అక్కడ తిరుగుతున్నారు, పొంగులేడు గారి కాలికి దెబ్బ కూడా తగిలింది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి అవసరం ఉంది, 2.5 లక్షల నుంచి 5 లక్షల. మానవత్రయ్య గారు మీకు ఇస్తారు ఒక్క సెకండ్, మీ వీడియో కట్ అవుతుంది. మానవత్రయ్య గారు సార్, వీడియో కనెక్ట్ చేయండి సార్. నేను ఇవాళ శ్రీనివాసరావు గారు, ఇవాళ 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం వరద నిర్వాసితులు ఆదుకోవడం విఫలమైంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళకు ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల, ఆ ప్రజల పట్ల వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఏమైనా వీళ్ళు ఎంతసేపు ఢిల్లీ ఖమ్మంలో ఎంత వర్షం పడిందో మీరు చూశారు గతంలో సార్? గతంలో వర్షాలు పడలేవు సార్, 2022 పడ్డది 2 సెంటీమీటర్లు పడ్డాయి సార్ సమీక్ష చేయకుండా సమీక్ష లేదు సార్. వీళ్ళకు ఒక హెలికాప్టర్ దొరకదా సార్? హెలికాప్టర్ దొరకదా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి 6 హెలికాప్టర్ దొరుకుతాయి, నీకు ఒక హెలికాప్టర్ దొరకదా? కాపాడతాను ప్రజల్ని, పోయిరా ఆ రోజుల్లో, పోయిరా మీరు వెళ్ళిరని అడుగుతాను. హెచ్ఎంపి సార్ రేవంత్ రెడ్డి గారు ఏదో ఆ రోజు వర్షం వచ్చిన రోజు ఎక్కడ ఉన్నారు? ఇక్కడనే ఉన్నారు. మానవత్రయ్య గారు, మానవత్రయ్య గారు మీరు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మానవత్రయ్య గారు ఇప్పుడు మీ వీడియో రావట్లేదు. నేను మానవత్రయ్య గారు, మీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో సహా ఇంకా ఆయన కొన్ని మంత్రులు లేకపోతే మాజీ మంత్రులు కాంగ్రెస్ నాయకులు
ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఉన్న వాటి గురించి ప్రస్తావించారు. అది నిజమా కాదు నాకు తెలియదు, బట్ ఇలాంటి ఎలిగేషన్స్ రాకుండా ఉండాలంటే నిజంగా తనమాన భేదం చూడకుండా చేయాలి. అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా భానుత్రయ్య గారు? అందరి పైన కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే చెరువు చికాల్లో ఎఫ్టీఎల్ పరిధి ఉందో అందులో వ్యాపారాలు చేస్తే తక్షణమే వాటిని కూలుస్తున్నాం. ఎవరైతే విళ్ళ నివాసాలు ఉన్నాయో వాళ్లకు నోటీసులు ఇస్తున్నాం. పద్మ మహేందర్ రెడ్డి గారు కూడా ఆదర్శంగా ముందుకు వచ్చి నా ఇల్లు కూల్చాడు అన్నాడు. శ్రీనివాస రెడ్డి గారు అన్నాడు, కానీ బీఆర్ఎస్ నాయకులు అన్నాడా గుమ్మడికాయ దొరకంటే భుజాలు తడుపుకుంటూ హైకోర్టు పోతున్నారు తప్పించుకోవడానికి. కాబట్టి ఆదర్శంగా ఉండాలి. ఇలా వరదలు వస్తుంటే మా మంత్రులందరూ సీత కోపక్క శ్రీనివాస రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్గాలు ముఖ్యమంత్రి గారు కూడా తోడైపోయి వాళ్ళకి అందరు సహాయ కార్యక్రమాలు అందిస్తుంటే అమెరికా పోయింది ఒక ఆయన విహారయాత్ర. ముఖ్యమంత్రి గారు అయితే ఫామ్ హౌస్ లో పడుకున్నారు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. బాలాజీ గారు ప్రజలు ఏం చేస్తారో తెలుసు మనకి. బాలాజీ గారు ఒక్క సెకండ్, బాలాజీ గారు మీరు పాయింట్ చెప్పారు ఇందాక, దాన్ని చెప్పారు. ఆయన ఆరోపణలు చేశారు. బురద రాజకీయాలు చేయకండి. మూడు జిల్లాల్లో సూర్యాపేట, ఖమ్మము, మహబూబాబాద్ జిల్లాలో వరంగల్ ప్రాంతాల్లో కూడా పర్యటించారు ముఖ్యమంత్రి గారు. తక్షణ సహాయ చర్యలు చెప్పారు. హెలికాప్టర్లు కూడా వాళ్ళ కాపాడింది కూడా 9 మంది రెస్క్యూ టీం. అది గుర్తుపెట్టుకోండి, రెస్క్యూ టీం ఉండి ఆ బుల్డోజర్ పంపించింది అక్కడికి. అంతేగాని వేరే వాళ్ళు ఆకాశంలో నుంచి కేటీఆర్ గారు అమెరికా హెలికాప్టర్ లో, ఇప్పుడు పక్కసారి వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండొచ్చు, మోడీ గారు వెంటనే స్పందించవచ్చు, కానీ ఎంత కొంత మనకు కూడా ఒక స్పందన ఉండాలి కదా సార్? ఎన్డీఆర్ఎఫ్ టీములు కానీ లేదా హెలికాప్టర్ ప్రయత్నం చేశామండి వర్షాకాలండి, గుర్తుపెట్టుకోండి. ప్రమాదాలు జరిగినాయి. బాలరాజు గారు చెప్పండి, మీరు అడిగిన ప్రశ్న అడిగా కదా, ఆయన ఆన్సర్ చేయండి. హెలికాప్టర్ల ద్వారా కాపాడమని ప్రయత్నాలు చేశాము. ఓకే, ఎవరు ఉన్నటువంటి వాళ్ళు పైలట్లు కానివ్వండి ఎవరు కానీ వాతావరణం అనుకూలించట్లేదు, చాలా ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పారు. కాపాడే ప్రయత్నం చేసినాం జేసీబీల ద్వారా. జేసీబీ అంటే ఉత్తరం రాలే, ఆ రెస్క్యూ టీం అంతా ఉన్నారు, ఆ సిబ్బందే పంపించారు, వాళ్ళు తీసుకొచ్చారు. దేవుడి దయ వల్ల వాళ్ళు బతికి వచ్చారు, బయటకు వచ్చారు. కానీ అందరం సంతోషించాలి, పోయి కావాలని చెప్పి రాజకీయం చేసి మాట్లాడితే ప్రజలు సహించారు. ఇందులో ప్రజలందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. సరే ఫస్ట్ ఆవేదన లేదో మాట్లాడినప్పటికీ ప్రభుత్వ అధికారులు, రైతులు, ముఖ్యమంత్రి పోవడం వల్ల, వాళ్ళని ఓదార్చడం వల్ల ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. రైట్ సార్, రైట్ రైట్ చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు, ఇబ్బంది పడతారు సార్. మరి వాళ్ళకు కనీసం వసతులు కల్పించారు. మొత్తంగా వరదలు వచ్చినప్పుడు ప్రజలకి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ప్రయత్నంలో లోపం ఉన్నా లోపం లేకపోయినా ఇబ్బందులు అయితే తప్పు. అయితే దీర్ఘకాలంలో ఇలాంటి వరద ముంపుని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా నదులు, చెరువులు, నాలాలు, కబ్జాలకు సంబంధించి, వాగులకు సంబంధించిన కబ్జాల గురించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అది మొదలైంది. అయితే విమర్శలకు అతీతంగా తన మన పర తేడా లేకుండా ఇలాంటివి జరగాల్సిన అవసరం ఉంది. ఏపీలో కూడా నగరాలు, పెద్ద పెద్ద నగరాలు 4-5 నగరాలు ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు లాంటి నగరాలు, వీటన్నిటి దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలు కనుక తొలగించకపోతే భవిష్యత్తులో మరింతగా ఎక్కువ సెంటీమీటర్ల వర్షం తక్కువ సమయంలో పడే ప్రమాదాలు, వాతావరణ మార్పులు ఇచ్చే రాబోతున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి రెండు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఇలాంటి ఒక ప్రయత్నం జరగాలనేది నిపుణుల అభిప్రాయం. అయితే రాజకీయ పార్టీలు దానికి సహకరిస్తాయా, నిజంగా ఎలాంటి వివక్ష లేకుండా అలాంటి ప్రయత్నాలు చేస్తాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, మానవతరాయ్ గారికి, అలాగే గురుమూర్తి గారికి, నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.